రామాయపేట పట్టణ కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేడు గణపతికి 1,00,000 ఉండ్రాళ్లతో పాటు 151 రకాల తీపి పదార్థాలతో మహా నైవేద్యం సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మురికి రవీందర్ ఆధ్వర్యంలో మహిళలు పురుషులు ప్రతిరోజు నవరాత్రుల్లో భాగంగా భజన కార్యక్రమాలతో పాటు కుంకుమ పూజలు, సహస్రనామాలు, వివిధ రకాల పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాయంపేటలో సుమారు గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుతున్నారు. ఈ నవరాత్రుల్లో పట్టణంలోని 200 మంది ఆర్యవైశ్య కుటుంబాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నిర్వహిస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులను నిర్వహిస్తున్నామని, స్వామివారి కృపా కటాక్షాలతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు మల్లేశంతో పాటు వైశ్య సంఘం నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర భగవానికి జయ. రామాయణపేట పట్టణంలో సుమారు 200 పైచిలకు వైశ్య సభ్యులు ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా బ్రహ్మాండంగా ఇటువంటి ఉత్సవాలు నిజంగా అందరికీ ఆనందదాయకంగా ఉండే పద్ధతిలో జరుపుకుంటాం. మరి నిన్ననే ఇప్పుడే మా అధ్యక్షులు అన్నట్టు 100,000 ఉండాలతో వినాయకునికి నివేదన చేశాం. అదేవిధంగా సుమారు 150 రకాల స్వీట్లతో కూడా నైవేద్యాన్ని వినాయకునికి సమర్పించడం జరిగింది. మరి 11/9/2019 రోజున ఈ వినాయకుణ్ణి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయదలిచాం. మరి అధిక సంఖ్యలో మా సోదరులు సోదరీమణులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం రామాయణపేట, మేము ఇంచుమించు 60 నుంచి ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రులు బాగా శ్రద్ధగా చేస్తున్నాము. ఈసారి మేము 130 నుంచి 150 స్వీట్ వెరైటీలతోటి మరియు జరిపిస్తున్నాము. దీన్ని అందరి సభ్యుల సహకారం జయప్రదం చేయాలని అనుకుంటున్నాము. 100,000 ఉండ్రాళ్ళు మరియు 150 రకాల స్వీట్లతోటి అవి గణపతి గారికి నైవేద్యం సమర్పించి మహిళలతోటి చాలా ఉద్భుతంగా చేయాలని నిర్ణయించాము. ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు 151 రకాల స్వీట్స్ నైవేద్యం స్వామికి జరుగుతుంది. అలాగే 100,000 ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నారు మహిళల ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా మహిళలు పురుషులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఈరోజు కూడా అలాగే చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జైవాసు.